కారులో వచ్చి వరుసగా సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సిఐ సైదులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. మేకల నరేష్ 37 సంవత్సరాలు ఆకువీడు విలేజ్. వీళ్ళు గత సంవత్సరం నవంబర్ నెలలో ఒక కారు ఒక 5 మంది మనుషులు కారుతో పాటుగా సిద్దిపేట బస్ స్టాండ్ ఏరియాలో సెల్ ఫోన్ దొంగతనాలు చేసే నేరస్తులు వీళ్ళు. ఈ సెల్ ఫోన్ దొంగతనాలు ఎట్లంటే మన ప్రయాణికులు బిజీ ఉన్నప్పుడు వాళ్ళ పనులలో వాళ్ళ సామాన్లు సర్దుకునే బిజీలు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఏమర్పాటుతనం చూసేసి వీళ్ళు సెల్ ఫోన్లు కొట్టేసుకొని వెళ్ళే ఒక వృత్తి వీళ్ళు. మనకు నవంబర్ నెలలో ఓ సెల్ ఫోన్ దొంగతనం చేసుకొని ఇక్కడ అన్ని సీసీ కెమెరాలు కనిపించడం వల్ల ఇక్కడ వీలు పడదనే ఉద్దేశంతో కరీంనగర్ పోయి కరీంనగర్లో కూడా ఒక 2 సెల్ ఫోన్లు కొట్టేశారు. అదేవిధంగా పెద్దపల్లి కూడా పోయేసేసి 2 సెల్ ఫోన్లు కొట్టి అక్కడ నైటాలు చేశారు. మేము ఎట్లా మన సీసీ కెమెరాలు వీళ్ళు రికార్డ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ ఇదే రూట్లో వస్తారని మనము చెక్ పోస్ట్ దగ్గర కూడా నిఘా పెట్టడం జరిగింది. రిటర్న్ జర్నీ డే ఆఫ్టర్ టుమారో వీళ్ళు రిటర్న్ జర్నీలు వస్తున్న సమయంలో మన పోలీసుని అక్కడ కాపలు పెట్టి ఒక చెక్ పోస్ట్ వాళ్ళ సహాయ సహకారాలతో వీళ్ళ బండి ఆపి వీళ్ళని ప్రశ్నిస్తుంటే అరే వీళ్ళు పోలీసు వాళ్ళని మనం చూసుకొని అప్పటికప్పుడే ఈ యొక్క కారు మీకు కనిపించే కారు ఈ 5 సెల్ ఫోన్లు మన దగ్గర కొట్టేసిన సెల్ ఫోను అక్కడక్కడ కరీంనగర్లో అండ్ పెద్దపల్లి కూడా చేసుకున్న సెల్ ఫోన్లు కూడా తీసుకొని వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. అదే క్రమంలో నిన్న ఈ మేకల నరేష్ తర్వాత ఇంకొక మైనర్ అబ్బాయి వాళ్ళిద్దరు కూడా ఈ కారు వీళ్ళు కిరాయి తీసుకొని వచ్చారు కారు అనమాట. ఈ కారు ఓనర్ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో మళ్ళీ ఏదో ఒకటి చేసుకొని పోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి అది అనుమానాస్పదంగా తచ్చాడుతుంటే మనకు ఆల్రెడీ వీడియో వైరల్ అయింది. మా పోలీసు కానిస్టేబుల్ అందరికీ తెలుసు కాబట్టి మా యొక్క క్రైమ్ కానిస్టేబుల్స్ తర్వాత ఈ బ్లూ కోడ్ కానిస్టేబుల్స్ వీళ్ళని గుర్తుపట్టి వాళ్ళని తీసుకొచ్చి ప్రశ్నిస్తాగానే ఇట్లా మేము నేరం చేసిన వాళ్ళని ఒప్పుకోవడంతో తీసుకొచ్చి వాళ్ళు మా దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు నిన్న అరెస్ట్ చేసి నరేష్ని అరెస్ట్ చేసినాము. మిగతా ముగ్గురిని కూడా పారిపోయిన ఖైదీలకు వాళ్ళని రికార్డులను నమోదు చేసేసి మైనర్ ఉన్నటువంటి ఎవరైతే అబ్బాయి ఉందో అతనికి మేము నోటీసు ఇచ్చి ఆయన మీద ఛార్జ్ చేస్తామని నోటీస్ ఇచ్చి పంపేయడం జరిగింది. ఈరోజు మాత్రం మేకల నరేష్ని అరెస్ట్ చేసినాము. మేకల నరేష్తో పాటుగా ఉన్నటువంటి మేకల కృష్ణ నాగరాజు మరి ఇంకో అతన్ని వీళ్ళందరినీ కూడా మనం పారిపోయిన వారి దాంట్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. మళ్ళీ మేము ముందు రోజులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ యొక్క అడ్రస్లు అనుకుంటే మా దగ్గర ఉన్నాయి, ముందు అరెస్ట్ చేస్తాం. ఈరోజు ఈ కారుని తర్వాత ఈ 5 ఫోన్లని వాళ్ళని స్వాధీనపరచుకొని అతన్ని నరేష్ని అరెస్ట్ అండ్ రిమాండ్ చేసి కోర్టు ముందు జుడిషియల్ కస్టడీ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో ఈ యొక్క ఈ కేసును ఛేదించేందుకు ముఖ్యంగా పనిచేసినటువంటి ఎస్ఐ రాజేష్, ఇన్స్పెక్టర్ నరసింహారావు గారు, ప్రసాద్ మరియు క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ కనకరాజు, రామ్జీ, ముఖ్యంగా శివకుమార్, తర్వాత మన నవీన్, ఐటీ కోర్ టీంలో మా సీసీ కెమెరాలకు పనిచేస్తున్నటువంటి పరందాములు, జగన్, నవీన్ వీళ్ళందరూ కూడా బాగా పనిచేసి ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నేరస్తులను కూడా పట్టుకునేందుకు వారు బాగా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన డిపార్ట్మెంట్, మా పోలీస్ డిపార్ట్మెంట్ పేరు నిలబెట్టేందుకు ఈ క్రైమ్ పార్టీ కానీ మా పోలీస్ కానిస్టేబుల్స్, మా ఐటీ కోర్ వాళ్ళు కూడా బాగా పనిచేశారు. వాళ్ళను ముందు ముందు కూడా ఇట్నే సహకరించాలని కోరుతున్నాను. బిజీ ప్లేసెస్ ఉండే మార్కెట్స్ కానీ, బస్ స్టాండ్లు కానీ, తర్వాత ఈ జాతరలు కూడా టైము స్టార్ట్ అయింది. ఈ జాతరలు కట్టి పోయినప్పుడు మీ వస్తువులు మీరు చక్కగా భద్రపరచుకోవాలి, భద్రపరచుకొని మీ వస్తువులు మీరు కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మొత్తం కూడా వ్యవస్థ మీద ఆధారపడ్డా కూడా కొంత మన జాగ్రత్త కూడా మనకు ఉండాలి. మన జాగ్రత్త తీసుకున్నా కూడా అఫెన్స్ దొంగతనం అయితే ఖచ్చితంగా మేము పోలీసు ప్రజల యొక్క ఏదైతే నష్టపోతుందో అవి పట్టుకొని ఈ కోర్టు ముందు చేసేందుకు మేము ప్రయత్నిస్తామని నిర్ణయించుకుంటాం.